ఉత్తరాజేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు శివార్పణేశ్వర భగవానికి జై. రాజరాజేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సర్వాంగ దేవతా బ్రహ్మణేభ్యో నమః. శ్రీకుటరాజేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సకల దివ్య ప్రదాయనే సద్మంగళానుభవంతో నివారణార్థ శ్రీ ఉత్తరాజేశ్వర క్షేత్ర సమిదోనేన విదాశక్తి అర్చన అభిషేక అన్న పూజ అహం హరిష్యేవాదాయ దక్షిణాయనే వర్ష ఋతువే శ్రావణ మాసే శుక్లపక్షే సోమ హిందువాసరే శుభవాసరే గంధజల గోత్ర ఘోష ఉమావతి నామదేశ శుద్రపత్మేశ శోభారణ నామదేశ ఇశాన్ నామదేశ శివకేదార్ నామదేశ శశిధర్ నామదేశ శరిష్మా నామదేశ శివాత్మిక నామదేశ సహ కుటుంబానా శ్రీ కుటుంబ అన్న పూజాంచ మహం కలిశే శరీరం త్రిణాకారం త్రిణే చంద త్రియాయుం త్రిజన్మ పాపతం వారం ఏక బిల్వం శివార్పణం మహాదేవ నమ పార్వతీపతి హర మహాదేవ హర భూం భోలాశంకర భగవానికి జయ. గుటరాజేశ్వర భగవానికి జయ. సనాతన రాజరాజేశ్వర భగవానికి జయ. ంతో మహంతో భ్రువంతో శ్రీ మహాదేవతాభ్యో నమః. సత్యం దేవతా బ్రహ్మణే సర్వదేవస్యం మంగళ నీరాజనమస్తు. నీరాజరాజేశ్వర స్వామిభ్యో నమః. సర్వతో పూజితం భవతో సర్వదేవస్యం దీర్ఘవాదు. మహాదేవతా బ్రహ్మణేభ్యో నమః. ఆయుష్టమస్తు ఆరోగ్యమస్తు సకల సంపదమస్తు. శ్రీ మహాదేవతా బ్రహ్మణేభ్యో నమః. రాజరాజేశ్వర స్వామి దేవతాభ్యోన్నమేశ్వర స్వామి అన్న పూజా స్వాహ 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 స్వాహ
జగదాలయ పట్టణే శ్రీ రాజరాజేశ్వర మహాస్వామి దేవత దివ్య చరణ సన్నిధానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభువాస సంవత్సరాణాం అద్య స్వస్తి శ్రీ వికారిణామ సంవత్సరే దక్షిణాజనే వర్ష ఋతో శ్రావణ మాసే శుక్లపక్షే పంచమ్య ఇందువాసరే శుభవాసరం గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ సమస్త భక్త కోటి జన సమేతస్య అస్మిన్ ఉపస్థిత యజమాన్య యజమాన శ్రీమాన్ శ్రీమత రాజరాజేశ్వర మహాస్వామి దేవత సంపూర్ణ కృపా కరుణ కటాక్ష వీక్షణ యోగ్యత సిద్ధ్యర్థం యథా శక్తి స్వామినః. క్షేత్ర నివాసం చా కాల భైరవ దర్శన శంకర పగజు పగమీనూపర జగదోదరక జయ మీరా భవర జయ మీరా భవర జగత్పితరం వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గుట్టరాజేశ్వర స్వామి క్షేత్రం నందు శ్రావణమాసం పురస్కరించుకొని ఈరోజు నాగుల పంచమి విశేష కార్యక్రమంలో పట శ్రీ రాజరాజేశ్వర స్వామి గతముగా 300 సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్య పూజా కార్యక్రమములు ఇచ్చిన ధూపదీప నైవేద్యాలు నిర్వర్తిస్తున్నారు భక్తులు. అదేవిధంగా ఈ శ్రావణ మాసము అత్యంత ప్రీతికర మాసం కనుక ఆ స్వామివారికి ఉదయపూర్వమే 5 గంటలకు అభిషేకము, తర్వాత పాతకాల పూజ కార్యక్రమము, అనంతరము అభిషేక కార్యక్రమాలు, తర్వాత మహా అన్నపూజ కార్యక్రమం, మరియు ఈ విధంగా స్వామివారికి విశేషముగా అందరు భక్తులు వచ్చి ఈరోజు అన్నపూజ కార్యక్రమాలు నిర్వర్తించినారు. ఆ విధంగా కాకుండా స్వామివారికి అందరు మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు నాగుల పంచమిగా విశేషంగా స్వామివారికి కూడా అభిషేకం గావించుకొని ఆ నాగేంద్ర యొక్క కృపకు పాత్రులుగా అయినారు. ఆ విధంగానే స్వామివారి యొక్క సనాతన రాజరాజేశ్వర స్వామి దగ్గర ధారాభిషేకము, మరి లోపల స్వామివారికి అన్నపూజ కార్యక్రమం నిర్వర్తించినారు భక్తులందరూ. ఈ యొక్క స్వామివారిని కృష్ణ వారికి కొంగు బంగారమై తప్పగా కొరిక జరబెడుతున్నాయి కనుక ఈ స్వామివారిని అందరూ ఎల్లవేళ కొలుస్తున్నారు. ఈ గుట్టరాజేశ్వర స్వామిని జగిత్యాలపురం నందు వెళ్ళడం వల్ల ఆ యొక్క స్వామివారికి కృష్ణ వారికి కొంగు బంగారమై ఈ విధంగానే చేసుకుంటూ అందరూ తప్పకుండా ఈ స్వామివారి శ్రావణ మాసం తప్పక దర్శిస్తారు. అదేవిధంగా కృష్ణ వారికి తప్పక కోరికలు నెరవేరుతాయి కనుక ఈ స్వామివారికి కృష్ణ వారికి తప్పక సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. దేశం భూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం. మరి సనాతన అయినటువంటి గుట్టరాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఈరోజు శ్రావణమాస శుక్లపక్ష పంచమి నాగుల పంచమిని పురస్కరించుకుని సోమవారికి అన్న పూజ అభిషేకాదులు నిర్వహించడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాలపురమందు మరి ఈ యొక్క గుట్టరాజరాజేశ్వర స్వామివారు నైరుతి భాగంలో ఈ యొక్క పురమును రక్షించడానికి కొరకై నైరుతి భాగంలో స్వామివారు విరాజిల్లుతూ మరి అందరి యొక్క భక్తుల అభిషేకాలు, అన్నపూజలు, ఇతరత్ర పూజా కార్యక్రమాలన్నీ కూడా స్వామివారు అందుకుంటూ భక్తులను ఎల్లవేళలా కాపాడుచున్నారు. కాబట్టి మరి జగత్తునకు ఆలయమే ఈ యొక్క స్వామివారి యొక్క కిరణాలు ప్రసారించేటట్టు ఆ యొక్క జగిత్యాలపురము అనేది విరసిల్లుదని చెప్పేసి శాస్త్రం కూడా ఉందని చెప్పేసి నా యొక్క నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి రాజరాజేశ్వర స్వామివారు ఎప్పుడూ కూడా దేశము సుభిక్షమై లోక కళ్యాణార్థం జరుగుటకు స్వామివారు మనందరికీ కూడా కృపను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శుభవస్తు అందరికీ కూడా నాగులు.